ఒక్కసారి రఘుపతి ఎమ్మెల్యే తమ్ముడు మిమ్మల్ని మీరు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బెదిరించినాడని చెప్పేసి అన్నారు, ఒక్కసారి ఆ ఆడియో వినిపించే ప్రయత్నం చేయండి. ఒక్కసారి మనం రఘుపతి రాజిరెడ్డి తోటి ఏం మాట్లాడినాడు ఒకసారి ఆ ఆడియో మనం వినే ప్రయత్నం చేద్దాం. ఇది పరిస్థితి, గవర్నమెంట్ వాళ్ళని అడుగుపో అని ఒక ఎమ్మెల్యే తమ్ముడు రైతుని ఇబ్బందులకి గురి చేస్తున్నాడు. ప్రశ్నించినందుకు తన మీద మాజీ నక్సలేట్ అని చెప్పేసి బెదిరింపులకి గురి చేస్తున్నాడు అని చెప్పేసి రాజిరెడ్డి రైతు అంటున్నాడు. భజన వేసి ఒక అని చెప్పేసి దొంగతనం అనే ఒక నెపంతో నన్ను ఇబ్బందులు పెడుతున్నారు, ఇటు పోతేనేమో మాజీ నక్సలేట్ అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు, మాకు అసలు బతికే పరిస్థితి కూడా లేదు, మాకు చావే శరణ్యం, ఈ వ్యవసాయం తప్ప మాకు జీవనాధారం లేదని చెప్పేసి అంటున్నారు. రెడ్డి గారు చెప్పండి, అసలు లాస్ట్కి చివరిగా మీకు ఏం న్యాయం కావాలి? నాకు నా పంట నష్టపోకుండా ఇది వరకు మునిగిన 2-3 లక్షలు మునిగిన నా పంటలకు దుమ్ము రాకుండా అయితే అయిపోయా. నాకు పోలీసులతోటి ఎలాంటి వేధింపులు ఉండద్దు, నా పని నేను చేసుకొని బతానా. నేను ఎలాంటి నా మీద ఏమైనా రిమార్క్ ఉంటే నన్ను ఏం చేసినా నేను భరిస్తా. నేను నక్సలైట్లతోటి సంబంధాలు పెట్టుకున్నా, నేను ఏమైనా దొంగతనం చేసినా అయినా దాంట్లో నేను స్వచ్ఛందంగా ఏ శిక్షకైనా భరిస్తా. కానీ లేనిపోని అబండాలు పెట్టించి నా ఆత్మగౌరవం మీద దెబ్బతీసుడు, నన్ను బదనం చేసుడు, ఇటువంటివి పెట్టద్దని నేను చెప్తా ఉన్నా. నాకు డస్ట్ రాకుంటుంటే అయిపోయా. డస్ట్ రావద్దు, వాసన విపరీతమైన వాసన, కిలోమీటర్ దూరం వస్తుంది వాసన. ఏం చేయాలి? ఇక్కడ పంటలు పండుతలేవు, దిగుబడి వస్తలేదు, పెట్టుబడి వస్తలేదు, మేము బతకద్దా? మరి చెప్పుల్ని కొనుక్కోలే భూములు, మొత్తం గొరెకుంటా కొనుక్కోలి, ఇక పోతాం ఎవరికన్నా. ఏం చెప్తాం మరిగా? నాకు డస్ట్ రావద్దని నేను కోరుకుంటాను. నన్ను ఎలాంటి వేధింపులు ఉండదు.